everyone. Good evening, everybody. Welcome to the Pushpaka Vimanam Influencers Meet event. Vijay Devarkonda presents King of the Hill and Tanga Productions banners by Govardhan Rao Devarkonda Garu, Vijay Mattapalli Garu, and Alani Pradeep Erabelli Garu Nirmataluga, Damodar Garni, Darshakatvamlo, and Okkaru Kadu, Iddaru Kadu, Muggaru Kadu, Ekanga Naluguru Music Director Lu, Ram Miryala Garu, Siddharth Sadashivni Garu, Maki Rabin Garu, and Amityan Dasani Garu. మ్యూజిక్ డైరెక్టర్స్ గా మన బంగారు కొండ ఆనంద్ దేవరకొండ హీరోగా అండ్ అలానే సాన్వి మేఘన హీరోయిన్ గా గీత్ సైని ఇంకొక హీరోయిన్ గా మనకు సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా పుష్పక విమానం. సో ఈ పుష్పక విమానం అనే పదాన్ని మనం యాక్చువల్లీ పాత సినిమాల అప్పటి నుంచి వింటూనే ఉంటాం. కొందరికి తెలిసి ఉంటుంది, తెలియకపోయి ఉంటుంది. సో ఇవాళ ఈ పుష్పక విమానం అన్న కాన్సెప్ట్ ని అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ అసలు ఈ మైండ్ లో థాట్ ఎలా వచ్చింది పుష్పక విమానం అని ఇలా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. సో ఆ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి ఇవాళ టీం పుష్పక విమానం మనతో పాటు ఉన్నారు. ఏంటి ఆనంద్ గారు, అదే ఏం వెతుకుతున్నారు? తను ఎక్కడైనా కనిపించారా అండి మీకు? తినా నిజంగా ఎక్కడో చూసినట్టే ఉంది. అదే మా ఆవిడండి, కనిపించట్లేదు. కనిపించట్లేదా? నిజంగా కనిపించట్లేదా? లేదంటే మీరు ప్రేమ చూయించక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవి రీచ్ అయ్యక లేచిపోయిందా? చెప్పు. అవన్నీ నవంబర్ 12 తెలుసుకోండి, ఇప్పుడు వద్దు. సరే, అంతకంటే ముందు పుష్పక విమానం అసలు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? పుష్పక విమానం టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే, నా క్యారెక్టర్ పెళ్ళి గురించి ఏదో ఊహించుకొని ఒక జర్నీ ఊహించుకొని అది మెటఫారికల్గా మేము పుష్పక విమానం అని పిలుస్తున్నాం అన్నమాట. ఓకే, దాంట్లో జర్నీ ఆఫ్ మ్యారేజ్. జర్నీ ఆఫ్ మ్యారేజ్. పెళ్ళి అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి, కానీ ఇలా విడిపోవడం ఏంటి? అవన్నీ కొత్తగా ఉంటాయి కదా, కొత్తతనం. సో ఇట్ విల్ బి స్పెషల్ ఐ థింక్. కొత్తదనం అంటే భార్య లేకుండా సంసారం కాపురం చేయడం కొత్తదనమా? అంటే కాపురం సంసారం అని అవన్నీ నడవట్లేదు, అందుకనే కదా ఒక సిచ్యువేషన్ లో ఇరికిపోయినా నేను. ఓకే, నాకే ఇన్ని డౌట్లు ఉన్నాయి నిజంగా. అంటే ఈ ఫీల్డ్ లో ఉండి నాకే ఇన్ని డౌట్లు ఉంటే చూసే జనాలకు ఇంకెన్ని డౌట్లు రావాలి. చాలా మంది కొన్ని చాలా క్యూరియస్ ఉన్నారు, కొన్ని క్వశ్చన్స్ ఈ రోజు ఆన్సర్ చేసేద్దాం. తప్పకుండా. ఓకే, ఇవాళ మిమ్మల్ని అందరినీ రకరకాల క్వశ్చన్స్ తో వాళ్ళ డౌట్స్ తో మిమ్మల్ని అడిగేయడానికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అండ్ అలానే కొంతమంది ఆర్జేలు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన క్యూఎండ్ఏని స్టార్ట్ చేసేద్దాం. వీటన్నిటికీ మీరు క్లియర్ గా ఆన్సర్ చేస్తాను అంటే మీ వైఫ్ నేను తీసుకొస్తా. పర్ఫెక్ట్ గా మాకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలి అంటే ప్లాట్ రివీల్ చేయకుండా పక్కాగా చేస్తా. ఓకే, డీల్ డన్. ఏ మాత్రం తేడా కొట్టినా మళ్ళీ తీసుకెళ్ళిపోతా. మా మేడం ఎక్కడ ఉందో తెలుసా మీకు? నాకు తెలుసు. ఎక్కడ దాచి పెట్టాం నేను. ఓ, తెచ్చేయండి. దాక్కున్నది చాలు. ఇంకా మీ హస్బెండ్ మీకోసం వెతుకుతున్నారు, రండి వెళ్దాం. ఆయన రాలేదు కదా? ఆయన రారు, సర్దుకొని మనమే వెళ్ళాలి వాళ్ళకి. నేను వెళ్ళి మా వాళ్ళతో మాట్లాడించేస్తాను వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయని. ఓకే ఓకే, ఓకే. ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరు? హాయ్, ఐమ్ దివ్య. హాయ్ హాయ్. సో నాకు ఒకటి తెలుసుకోవాలనుంది. ఫస్ట్లీ ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ అంతా లవ్ స్టోరీస్ ఆర్ కమర్షియల్ మూవీస్ నడుస్తుంటే మీకు ఎందుకు ఒక మ్యారీడ్ గై లాగా చేయాలనిపించింది? స్టోరీ కొత్తతనం ఉండే. వై డూ యూ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్ when you can avoid it? So story characterizations, uniqueness, maza onto the story. So I thought the story is a hero. Actually trailer chustunappudu I was like laughing out. Yeah, I was like pakka ee movie theater lo chudali ani. Yeah, chustara malla? Definitely. November 12th. Sure. Thank you. All the best. Thank you so much. Next ikkada inkoka ammayi wait chestundi. Literally appudu nunchi first nene adugutanu cheppi అమ్మాయి యాంగ్జైటీనెస్. ఓకే, మాట్లాడించేద్దాం. యా హాయ్, మై నేమ్ ఇస్ మీనల్. సో లేచిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లేచిపోయిన వాళ్ళకి సజెషన్ అడ్వైస్ అంటే మేబీ ఆస్కర్
తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా లేచిపోయింది తను నాకు నా అడ్వైస్ అయితే ఆ సిచ్యువేషన్లో పడకండి ఏం చేసినా ఆ సిచ్యువేషన్లో అయితే పడకండి చాలా టార్చర్ అనుభవించాలి ఓకే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లేచిపోయారా ఇఫ్ ఎస్ ఆ ప్లాన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా దెన్ హౌ డ్రామాటిక్ నెవర్ నో ఐ వాస్ నెవర్ నో 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 నన్ నో పర్సన్ యు నో ఫ్రెండ్స్ డు యు హావ్ ఎనీ ఫ్రెండ్స్ హూ హావ్ మై ఫ్రెండ్స్ నాట్ యెట్ వెరీ పాజిటివ్ ఇట్ మైట్ హ్యాపెన్ అంటున్నావు బేసిక్గా ఇప్పుడు కొంతమంది లవ్ లో ఉన్నారు ప్లాన్ చేస్తున్నారు నువ్వు హెల్ప్ ఉంది ఎక్కడ ఆర్య సమాజ్ ఎక్కడ దగ్గర ఉంటే వెతుక్కోవాలి నాకైతే ఎవరు తెలియదు అట్లా అండ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి చేసుకోవాలా వద్దా ఐ థింక్ మ్యారేజ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి మన వరల్డ్లో ఉండాలి ఎందుకంటే అది అది లేకపోతే మొత్తం వరల్డ్ అంతా ఇట్లా షేక్ అవుతుంది అనుకుంటా దెర్ బి నో ఫౌండేషన్ ఫర్ అస్ టు ఫంక్షన్ కదా సో మ్యారేజ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మంచిది ఇంకా ఇండివిజువల్లీ మ్యారేజెస్ చేంజ్ అంటే అది మంచిగా వెళ్తుందా లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ టర్బ్యులెన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఏమో 1 వీకే మా సిచ్యువేషన్ అలా జరిగింది 1 వీకే ఏవో చెడు జరుగుతుంటాయి Thank you. All the best. Thank you. What's your name? Hello. Hi. What's your name? Sorry. Madhuri. 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 Haan, so, naku ka doubt undi. Ante, ee generation lo ippudu girls andariki government job unnatanniki marriage chesukuntaru. So, avuna? Movie lo. Yeah. Correct, correct. Nenu kuda alane chestunna. So, ikkada government job unna kuda amma enduku vallesi vellipoyindi. అదే కదా ప్రాబ్లం నాకు శాలరీ టైంకి పడుతుంది నేను ఇంట్లో ఇంట్లో మంచం కొన్ని పెట్టినా కొత్త మంచము కొత్త ఫ్రిడ్జ్ అన్ని కొత్త కొత్త తీసుకొచ్చా ఆ సామాన్ లాగా ఈయన కూడా ఒకరు అంటే నేను డెడ్ ఆబ్జెక్ట్ అన్నట్టు చెప్తున్నాను అన్నట్టు రొమాన్స్ లేదంట ఎన్ని ఎన్ని కారణాలు అన్ని చేసి పెట్టినా కూడా ఆ పిల్ల వెళ్ళిపోయిందంటే మీరు క్యూరియస్ ఉన్నారు కదా ఎందుకు వెళ్ళిపోయింది తెలుసుకోవాలని ఉంది కదా సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ థియేటర్ లో చూస్తారా మీరు యా డెఫినెట్లీ థాంక్యూ అండ్ ఇక్కడ మా చిచ్చర పిడుగు జాగ్రత్త అండి ఆనంద్ గారు అంత అమాయకురాలని ఆవిడనే భరించలేకపోయారు ఈవిడిని భరించడం ఇంకా కష్టం కొంచెం చేరాను కదా దాక్కోవాలి హాయ్ హాయ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ గీత్ గీత్ గారు వాట్ క్వాలిటీస్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ అంటే ఫ్యూచర్ లో సినిమాలో ఫ్యూచర్ లో ఎట్టైనా మరవాలా నా లాంటి వాడైతే కాదంటుంది బేసిక్ సుందర్ అది మూవీ తెలుస్తుంది ఎలాంటి వాడు అంటే మేబీ అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది నాకైతే బికాస్ పేరెంట్స్ చిల్డ్రన్ ఎలా ఓన్ చేస్తారో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అలా ఈచ్ దే ఓన్ ఈచ్ అదర్ను అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావేమో అనిపిస్తుంది బికాస్ సి నేనేం మిస్టేక్ చేస్తే మై ఫాదర్ లైక్ హీల్ స్కోల్డ్ మీ బట్ హీల్ ఫర్గివ్ మీ కానీ లవర్స్ మధ్య పేరెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అది దట్ ఈస్ నాట్ దేర్ సో ఐ ఫీల్ లైక్ యూ షుడ్ ఓన్ ఈచ్ అదర్ అలాంటి పర్సన్ దొరికితే ఐ థింక్ అయితే కొంచెం ఫ్రెండ్షిప్ కంపానియన్షిప్ దట్ ఈస్ మై ట్రూ ఆన్సర్ ఐ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు బీ లైక్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ దట్స్ ఆల్ ఆ ఫ్రెండ్షిప్ తోటి మనకు ట్రబుల్స్ యా ట్రబుల్స్ వచ్చినా మనం సింక్లో ఉంటాం యా సర్దుకుపోతే అట్లా బతుకుతాం కదా సింక్లో ఉంటుంది అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ సాన్వి గారు ఏం అడగాలి ఒక ఓన్ క్వశ్చన్ అడుగుతా సో ఈ మూవీలో మీకు చాలా కష్టంగా యాక్ట్ చేయాల్సిన సీన్ ఏదైనా ఉన్నిందా అబ్బా ఇంద్రరామ స్వామి ఈ సీన్ అన్నట్టు అంటే నేను ఒకటి ఉంది నా మైండ్ లో కన్నా చెప్పలేను మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఆఫ్టర్ మూవీ పోస్ట్ రిలీజ్ డెఫినెట్లీ
అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ఆల్ త్రీ ఆఫ్ యూ, ఇప్పుడు ఉంటే మన ఇండస్ట్రీలో టాలీవుడే పెట్టుకుందాం, మళ్ళీ మీరు బాలీవుడ్ హాలీవుడ్ పేర్లు అంతా చెప్తారు. సో టాలీవుడ్లో ఉంటే హీరోయిన్స్లో మీకు ఎందుకురా వీళ్ళకి పెళ్ళి అయిపోయింది అనేది అనిపించిందా? ఒక హీరోయిన్ పెళ్లి కాకపోయింటే బాగుండేది అది. హీరోయిన్స్ లో ఎవరికి పెళ్ళైంది ఒక లిస్ట్ ఇస్తారా? బాలీవుడ్ కాదన్నారు కదా, బాలీవుడ్ అంటే మీరు దీపికా పడుకోని వాళ్ళు చెప్పేస్తారనే నేను టాలీవుడ్ అని చెప్పింది. అదే టాలీవుడ్ లో కాజల్ గాట్ మ్యారీడ్, తను కూడా కొంచెం బాలీవుడ్. కాజల్, శ్రేయా, 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 నైస్. మీరు హీరోస్ అంటే ఆవిడకి ఇంకా ఈ డే అంతా చెప్పమన్నా చెప్తారు? లేదు లేదు, అంటే నో నో నో, నాట్ లైక్ దాట్. ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ లుకింగ్ అట్ దెం హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. బట్ యు హావ్ టు టెల్ ఎ నేమ్, యు హావ్ ఎ నేమ్. బన్నీ అన్న అంట, బన్నీ అన్న చెప్తా. అయ్యో సేమ్ పిచ్, నేను కూడా భలే బాధ పడతా ఉంటా. అరే వా, బాధ పడలేమేందని సీరియస్లీ సేమ్ పిచ్ ఫర్ యు. And make your lira? No. Okay. I'm happy and they're married. Oh, that answer is also okay, huh? Yeah, yeah. I'm also happy then. I am not happy. And okay, all the best for your movie. Thank you. And congratulations too. Thank you. Dhanush. 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 Naaku telisi Dhanush ee na junior Dhanush. Chaala Dhanush lo unnaru ikkada. Are you seeing Dhanush? Bro. Mari. Shabha. Indigo bhaiya. Proud day. Ana hai na. హాయ్ గీత్ గారు, హాయ్ సాన్వి. ముగ్గురికి మూడు క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే సాన్వి గారు, ఫస్ట్ లైక్ ఆనందన్న ఇంకా గీత్ వాళ్ళిద్దరు విడిపోయారు కదా, వీళ్ళిద్దరు విడిపోయారు అన్నకైతే మాకు ట్రైలర్ లో తెలిసింది, విడిపోవడానికి కారణం మీరేనా? విడిపోవడానికి కారణమా? మీ బాధ అదైతే నా బాధ వేరు. నా బాధ ఏంటంటే వీళ్ళ ఏదో కొట్టుకొని వీళ్ళు చావచ్చు కదా, నన్ను లాగిర్రు, వేరులందరినీ లాగిర్రు సినిమాలో. సో అది మీకు తెలుస్తుంది సినిమా వచ్చినాక నేను కారణమా కాదా. ఏమో అప్పటి నుంచి పాపం మీరే సైలెంట్ గా ఉన్నారు, మీరే విరగొట్టారేమో. నాకు మజా వస్తుంది అబ్బా, వీళ్ళట్లా కొట్టి వీళ్ళు ఏమైందో. షీ ఇస్ సైలెంట్ అంటే ఇప్పుడు స్టార్ట్, నేను అడిగే వరకు సైలెంట్, అడిగాక కాదు. లేలే నాకైతే ఫుల్ మజా వస్తుంది సినిమాలో, విరగొట్టడానికి మజానే ఉంటది కదా. అంటే ఒక లైఫ్ మన సుందర్. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడైతే విడగొట్టాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు టైం ఇస్తే విడిపోతున్నారు వాళ్ళే. ఓకే నెక్స్ట్ గీత్ గారు మీకు, సో ఇప్పుడు మీరు విడిపోయారు కదా యాక్చువల్లీ, సో విడిపోయారు కాబట్టి నేనేమన్నా ట్రై చేయొచ్చా మీకు? ఆగండి సార్, మీరు ఆగండి, విడిపోయిన తర్వాత ఏంటి మాకు ఇక్కడ ట్రైలర్ చూసాము ఈ లోపల ట్రై చేసుకోవచ్చుగా. పెళ్ళైనా అమ్మాయికి అయ్యో అందంగా ఉన్నారండి, ఓకే అంటారు, అందం చాలు అంటారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా మీరు కావాలనుకుంటున్నారంటే అందం కోసం అన్న. మీకు క్వశ్చన్, లైక్ ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కారణం ఏంటన్న? ఐ మీన్ ట్రైలర్ చూసాక ఓవరాల్ ఫన్ ఉంది బాగా, ఓకే. సో ఎందుకు లైక్ పర్టికులర్ గా ఈ కామెడీ జోనర్ మీరు ఎంచుకోవడానికి? ఇది ఒట్టి కామెడీ, ఇట్స్ నాట్ ది ఓన్లీ జోనర్, కామెడీ థ్రిల్లర్ ఉంటుంది దీంట్లో. అంటే ఒక స్టోరీ, స్లాప్ స్టిక్ కామెడీ కాదు ఇది, అసలు సిచ్యువేషనల్ కామెడీ ఉంటూ ఒక స్టోరీ, ప్రాపర్ స్టోరీ ఆర్క్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది కొత్తగా అనిపించింది, చాలా రేర్గా ఒక కామెడీ థ్రిల్లర్ చూస్తాం మనకు తెలుగులో. యాక్చువల్లీ హారర్ కామెడీస్ అలవాటైనాం, కానీ కామెడీ థ్రిల్లర్స్ ఒక న్యాచురల్ క్యారెక్టర్స్ తోటి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకురావడం చాలా రేర్. సో ఐ థాట్ ఇట్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ ఇంకో చిచ్చర పెడుగు అమ్మాయి పేరు చెప్పేసి స్టార్ట్ చేసే. హాయ్, నా పేరు మోక్ష. హాయ్ మోక్ష. సో నేను మీ అందరిని అడిగే క్వశ్చన్, అంటే ఒక్కొక్కరికి కాదు నేను అందరికి క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ మాత్రం అన్నకే, ఇది కొంచెం కామెడీగా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, సో మీ అంటే నువ్వు టీచర్ కదా, మీ స్కూల్కి వెళ్ళి ఇస్తావు కదా బిర్యానీ, కానీ షాగోస్ బిర్యానీ
కానీ అక్క చేసిందని చెప్పేసి ఇస్తావు కదా, అదెందుకు? అసలు ఆ ఐడియాలో వచ్చింది ఇంకా పరిస్థితుల వల్ల. అంటే నీకు సాగోస్ బిర్యానీ ఇష్టమా? అంటే ప్రపంచంలో ఇన్ని వేరే రెస్టారెంట్లు ఉన్నాయి, ఆ రెస్టారెంట్ ఎందుకు అనిపించింది? అంటే మా ఇల్లు అక్కడ, సాగోస్ బిర్యానీ ఇక్కడ, స్కూల్ అక్కడ. సో దారిలో ఉంటాం, దారిలో ఉంటే అక్కడికి వెళ్ళి ప్యాక్ చేసుకొని డబ్బాలో, మా ఆవిడ చేసిన డబ్బాలో పెట్టేసి మా ఆవిడ చేసిన చికెన్ బిర్యానీ అని అని చెప్పి చెప్పేస్తారు. నాకు తెలుసుకోవాలని చాలా ఆనందంగా ఉంది. ఇలా రాగానే ఇలా చూసే అంతే చూసేస్తా పక్కగా. ఆయన న్యూస్ క్లిప్పింగ్స్, న్యూస్ పేపర్ లో కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఒక ఐడియా వచ్చింది. అంటే పెళ్లి గురించి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మన సొసైటీలో. పెళ్లి గురించి ఒక కామెడీ, అది కూడా థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్ తీసే బాగుంటుంది కదా అని హీ వాజ్ ఒక జర్నీలో చాలా మంది కలిసారనమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ తోటి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు ఇది కూడా ట్రైలర్ లోంచే ఏంటంటే, నువ్వు మీ వైఫ్ ఏం చేస్తుందంటే ఏం చేయదండి, హౌస్ వైఫ్ అన్నారు కదా. సో వైఫ్ వంట చేస్తుంది, బట్టలు ఉతుంది, అంత తొందరగా చేస్తుంది కూడా, నువ్వు ఎందుకు హౌస్ వైఫ్ అండి, ఏం చేయాలని ఎందుకు అన్నావు? అయ్యో వెరీ వెరీ నాకు ఇట్లా పాట్ 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 అనమాట, అందుకనే వెళ్ళిపోయింది. ఏం చేస్తాం. సో ఇంకోటి మీ ఇద్దరికి, ఇది అక్కలిద్దరికి క్వశ్చన్ ఏంటంటే, మీరిద్దరు ఎంత అందంగా ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు? వాహా, నీకు మూడు ముద్దులు ఇస్తాను తర్వాత నేను. ఓకే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వే ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు ఇలా ఇంత క్యూట్ గా? మా మమ్మీ గారు పుట్టమన్నాను, పుట్టేసాను. ఎస్, సో ఇప్పుడు వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మైక్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఆనంద్ గారు, మీరు మూవీలో ముగ్గు వేశారు కదా, అవును, 16 చుక్కల ముగ్గు ఎలా వేస్తారు మాకు కొంచెం నేర్పిస్తారా? 16 చుక్కల ముగ్గు? yes, 16 చుక్కల ముగ్గు. ఒక 8 ఏని ఫస్ట్ 8, అది సరిగ్గా రాకే అట్లుంది, అది అటు ఇటు వంకరగా ఏవో డిజైన్లు, అది ఏదో ఫ్లవర్ లాగా ఉండాలి కానీ అది సర్కిల్ తోటి రాకెట్ వెళ్తున్నట్టు ఉంది. నాకు రాదు నిజంగా, నేను ఆ రోజు సెట్ లో నేనే వేసాను అన్నమాట ముగ్గు. ఇప్పుడు నిజం చెప్పండి, ముగ్గు నచ్చిందా మీకు? నచ్చింది కదా, అందుకే నేర్చుకో. యా, అది బాగా గుర్తుపెట్టుకొని అడుగుతున్నాను అందుకే. లేదు అసలు నాకు రాదు, తనకి బాగా వస్తుంది రియల్ లైఫ్ లో, యు నో, తనకి దివాళీకి వాళ్ళ ఇంటి ముందు ఇట్లా మేము పెద్ద పెద్ద 3 hours కూర్చొని ముగ్గులు వేస్తాను అన్నమాట నేను, పండగ వస్తే ముగ్గులు. మీరు లేచిపోయేటప్పుడు మేకప్ కిట్ ఏమన్నా తీసుకెళ్లారా? మొత్తం సదురుకొని పోయా, మంచిగా సూట్ కేస్ ఇంట్లో ఉన్న అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయాను. ఇంకేవేవో తీసుకెళ్ళాను, మేము చెక్ చేసాము. సూట్ కేస్ మంచిగా ప్యాక్ చేసి ఒక ఉత్తరం నా టిఫిన్ బాక్స్ లో పెట్టి పాపం మా అమ్మాయికి చేసి ఆడేసుకున్నారండి ఆనంద్ గారిని. అబ్బా, మొత్తానికి ఈవిడకి ఒక్కదానికి అనిపించింది మీరు అమాయకుడు అని చెప్పి. నాకు అనిపించింది, నాకు చాలా అనిపించాయి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్, హాయ్, అండ్ దిస్ ఇస్ ప్రియా. హాయ్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ గారికి. ఓకే. సో ఆనంద్ గారు, మీరు మూవీలో స్కూల్ టీచర్ కదా? అవును. సో మీ రియల్ లైఫ్ లో మీ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా చూసుకొని మీరు ఆ స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సుందరం మాస్టర్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? ఉన్నారు, మా స్కూల్లో కొంతమంది ఇట్లా ఇన్నోసెంట్ గా పద్ధతిగా అంటే ఎవరైనా మీకు బాగా గుర్తుండి పోయిన మాస్టర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మా మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన ఉండే హై స్కూల్లో, మ్యాథ్స్ ఫస్ట్ వస్తారు. మ్యాథ్స్ టీచర్ మాకు, మేము ఆయన పేరు వెంకటరమణ సార్. ఓకే. ఆయనను గుర్తు తెచ్చుకొని కొంచెం మాకు పోర్ జోక్స్ ఉంటాయి కదా అట్లాంటివి చెప్తుండే. సో ఆయనను గుర్తు తెచ్చుకొని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొంచెం తీసుకొచ్చిన. ముగ్గురికి ఆల్ ది బెస్ట్, వి ఆర్ వెయిటింగ్ టు వాచ్ ది మూవీ. థ్యాంక్ యూ. హలో. సో మెయిన్లీ పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళారా?
టికెట్ మాత్రమే బుక్ చేశారు. మా సుందర్కి పెళ్ళవగానే హనీమూన్కి వెళ్ళే పెద్ద కోరిక అనమాట. కానీ వెళ్ళారా లేదా మేడం ఎప్పుడు జంప్ అయింది? సుందర్ చెప్పు. నేను నా లైఫ్లో పెళ్ళే పెద్ద కోరిక. పెళ్ళి తర్వాత హనీమూన్కి వెళ్తే ఆ ఫ్లైట్లో హనీమూన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి సెటిల్ అయిపోదామని అది ఇంకో పెద్ద కోరిక. అవన్నీ మటాష్ అయిపోయినాయి 1 వీక్లోనే. అసలు పోలేదు హనీమూన్కి. జీరో రొమాన్స్. సో ఈ మూవీ మల్టీప్లెక్స్ లో బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే సింగిల్ స్క్రీన్ లో? ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఐ బిలీవ్. అంటే ఫన్ అండ్ కామెడీ థ్రిల్లర్ కదా, ఫన్ ఉంది డ్రామా ఉంది. సో ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్ ఇట్. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్సెస్. ఓకే దెన్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఆర్జే సునీత ఫ్రమ్ రేడియో సిటీ 91.1. హాయ్ హాయ్. మీకు పాట గుర్తొస్తుంది ఆనంద్? ఏ పాట? భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచులర్ అన్నట్టుంది పాపం ట్రైలర్ చూస్తే. జస్ట్ అది సుందర్ కి మార్చేస్తే వరకు మాత్రమే, నాట్ ఫర్ ఆనంద్. సో సినిమాల విషయానికి వస్తే మా ఆనంద్ ఫస్ట్ నుంచి తెలుసు, అంటే పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నా. కోపం భయం పోయి ఇప్పుడు ఇబ్బందికి వచ్చింది సిట్యుయేషన్ కాస్త. రియల్ లైఫ్లో అలా ఎంబారసింగ్ ఎప్పుడైనా ఫీల్ అయ్యాడా మా ఆనంద్? దెర్ మస్ట్ హావ్ బీన్ మెనీ సిట్యుయేషన్స్. మరి ఒకటి షేర్ చేసుకోవాలిగా మాతో. భయం తోట ఇబ్బంది ఇబ్బంది నేను యాక్చువల్లీ లైక్ షీఈస్ జస్ట్ సేయింగ్ నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో పెరిగాను అనమాట. బాయ్స్ బోర్డింగ్ స్కూల్ ఎక్కడ? పుట్టపర్తిలో. ఆ కల్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం, అంటే ఫర్ స్కూలింగ్ అండ్ కాలేజ్ పర్పసెస్. కాలేజ్కి వచ్చినప్పుడు ఒకటే క్లాస్ రూమ్లో అమ్మాయిలు పక్కన ఉంటే నేను భయపడుతుండే అనమాట. ఇట్లా చూసి అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఇది నా పరిస్థితి ఒకటే కాదు, మా స్కూల్లో బాయ్స్ అందరి పరిస్థితి అట్లనే ఉంటుండే, విజయ్ది కూడా అట్లనే ఉండే. సో మేము ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్, లైక్ ఇమాజిన్ పుట్టపర్తి టు హైదరాబాద్ వాజ్ వన్ కల్చర్ షాక్. అదే క్లాస్ రూమ్లో కోఎడ్యుకేషన్ అంటే ఇంకో పెద్దది. మళ్ళా ఈ బాయ్స్ అందరు ఏమో బూతులు మాట్లాడుతూ ఉంటారు, మేమేమో పద్ధతిగా ఇట్లా నమస్కారం అలా ఉంటుండే. ఇక్కడేమో అమ్మాయిల ముందే బూతులు మాట్లాడుతున్నప్పుడు నేను షాక్ అయినా ఇంద్రా అట్లా మాట్లాడుతున్నా అనే స్పేస్లో. బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ఓవర్ దట్ ఫియర్. ఆల్మోస్ట్ అ ఫ్యూ మంత్స్ టు టాక్ టు అ గర్ల్ ఆల్సో. ఐ బి లైక్ వెరీ వెరీ లైక్ దిస్ క్యారెక్టర్ ఓన్లీ బేసిక్లీ. లవ్లీ. ఇప్పుడు సినిమాలో అందరూ కూడా ఆ ఇబ్బందిని చూసి ఎంజాయ్ చేయబోతున్నారు పుష్పక విమానం త్రూఅవుట్ సినిమా. అండ్ గీత్, గీత్ అని కాకుండా మీను అని పిలిచేవారంటే అందరూ ఈ క్యారెక్టర్ కోసమేనా లేకపోతే ఇంకా బిఫోర్? మీను 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 మీనాక్షి సో 2 సంవత్సరాల కష్టం, అటు కరోనా కష్టాలు, సుందర కష్టాలు, ఫైనలీ నవంబర్ 12 సినిమాని చూసేస్తున్నాం. ముందుగానే మీకు హార్టీ కంగ్రాచులేషన్. థాంక్యూ సో మచ్. హాయ్ హాయ్, దిస్ ఇస్ ఇందుసియా. సో ఫాదర్స్ డే లవర్స్ డే లాగా లేచిపోవడానికి కూడా ఒక డే నవంబర్ 12 అనుకోవచ్చా? ఏం చేద్దాం ఆ రోజు ఫెస్టివిటీస్? అందరూ ఇట్లా లేచిపోవాలి అందరూ ఆ రోజు. ఎక్కడికి పోవాలా? ఎక్కడికన్నా విఆర్ ప్రమోటింగ్ లేచిపోవడము. దానికి ఓ ట్రావెల్స్ స్టార్ట్ చేద్దాం మంచిగా లేచిపోవడానికి. ఒక ట్రావెల్స్ ముందే బుకింగ్ చేసేటట్టు ఒక బిజినెస్ ఐడియా కూడా వచ్చేస్తుంది. స్మార్ట్ ఉన్నారు మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. మైసెల్ఫ్ అక్షయ్. అక్షయ్. సో ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, అంటే విజయ్ మూవీస్ ఏజ్ చూసినా సరే దాంట్లో ఒకటో రెండో పక్క కిస్ సీన్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా మీ మూవీస్లో ఎందుకు అలాంటి సీన్స్ లేవు అని లైక్ అలా అంత హార్డ్ రొమాన్స్? ఈయన ఏజ్ కి అడిగిన క్వశ్చన్ కి ఎప్పుడు ఇంతే? అంటే మామూలుగా ఒక క్వశ్చన్ నాదా 17. ఇంకో 1 ఇయర్ క్వశ్చన్ లీగల్ గా అడగచ్చు. సో నార్మల్ గా 17 లో నువ్వు ఏం చేసావు ఆనంద్?
17లో అమ్మాయిలతో భయపడుతూ మాట్లాడుతుండేను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదైతే అడుగుతా. అది పక్క కావాలి. అంటే ఫ్యూచర్ లో నేను మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఇట్ ఫర్ షూర్. కానీ క్యారెక్టర్స్ అలాంటివి కాదు. అంటే పెళ్లి చేసుకుని ఏమైనా అంటే హనీమూన్ కన్నా ముందే కాదు ఆనంద్ అమాయకుడు అయిన ఆనంద్ నే అట్లా అడిగితే ఇంకా ఇంత తుంటరిగా అప్పటి నుంచి అల్లరి చేస్తున్నారు. అయ్యి అడగక్రా, వేరే వెరీ గుడ్ వెరీ గుడ్ అక్షయ్ వెరీ గుడ్. సో అది సంగతి. Okay. Then all the best. Thank you so much. Hi. Hi. This is Jyotsna. Jyotsna. So, yeah. Anand garu first meeku. Meeku pellante chaala ishtam kada. Jilkala ballam enduku pedtaru? Sorry. Meeku pellante chaala ishtam kada. Jilkala ballam enduku pedtaru? Ante pelli anni institution ishtam dan gurinchi rituals adu enduku chestaru naaku asalu em ledu. Ante meeku chaala kalalu unde kada? Ha. Kalalu. Ante ammai gurinchi kalalu unde. నాట్ జిల్కర బెల్లం మెనాల్ అంటే అదేదో పంతులు చెప్తారు కదా చేసేద్దాం. ఎందుకు మీకు తెలుసా? తెలియదు కాబట్టి మీ నుంచి తెలుసుకుందామని అడిగాను. ఓకే, నాకు కూడా తెలియదు. గీతు గారు మీరు లేచిపోవడానికి ఎన్ని ప్లాన్ చేశారు, ఎలాంటి ప్లాన్ చేశారు? నేనా అంటే స్కూల్కి వెళ్ళిపోతారు కదా మార్నింగ్, టిఫిన్ బాక్స్ ఇచ్చి అప్పుడు మార్నింగ్ నుంచి వచ్చేదాకా నేను ప్లాన్ చేసేదాన్ని ఏం చేయాలి ఏం చేయాలి. అంటే వన్ వీక్ లో ప్లాన్ చేస్తారా? నీట్ గా సెట్ చేసి సెట్ చేసుకుని స్మూత్ గా వెళ్ళిపో. ఎందుకు ఎందుకు అది సినిమా చూడాల్సిందా? ఓకే సాన్వి గారు, అంటే వాళ్ళిద్దరు విడిపోయినందుకు అసలు మీరు ఆనందపడ్డారా లేకపోతే బాధపడ్డారా? సినిమాలో బాధే లేదబ్బా నాకైతే, ఎవ్వరు ఏమైనా కూడా నేనైతే ఆనందపడుతున్నా. ట్రై చేయలేదా మా ఆనంద్ గారిని? మీ ఆనంద్ గారు లైఫే జోకు సినిమాలో. అలా జోక్స్ పడుతుంటే నవ్వుతారు కదా ఎలాగో, నాతో అవ్వట్లేదు కదా. తన క్యారెక్టర్ మజా ఉంటుంది ఇట్లా బాధపడి అలా. అంటే మీరు ఆనందంగా ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు విడిపోయినందుకు. మీరు ట్రైలర్ లో చూస్తే నేను రివీల్ చేస్తా కదా మా ఆవిడ వేరే వాళ్ళతో నిలిపోయిందంటే అసలు అయ్యో పాపం అనే ఫీలింగే లేదు. అంటే అది ఒక విచిత్రమైన ఇది కదా లేచిపోవడం అంటే. అలా అంటే ఆనందపడ్డారన్నమాట, తేడాగానే ఉంది మాకు. తేడాగా ఉందా? థాంక్స్. థాంక్యూ. సో విజయ్ దేవరకొండ గారు దీని ప్రెసెన్స్ కదా, ఆయనకి మీకు హౌస్ లో ఎలాంటి ర్యాపో ఉండేది? లైక్ డూ యూ షేర్ ఎవ్రీథింగ్? యువర్ లైక్ బ్రదర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్? అసలు బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్, మోర్ ఫ్రెండ్స్ దెన్ బ్రదర్స్. అన్ని షేర్ చేసుకుంటాం, మా కామన్ ఫ్రెండ్స్, మా సెన్సిబిలిటీస్ సిమిలర్ ఉంటాయి. మేము సేమ్ స్కూల్కి వెళ్ళాము, సేమ్ వాయిస్ అలానే ఉందా, అది కూడా ఓకే. సో వి షేర్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్, లైక్ వి నో ఎవ్రీథింగ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్స్ ఆల్మోస్ట్. సో మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఆయన మీకు హెల్ప్ చేశారా? అంటే హెల్ప్ అంటే తన వల్లనే ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. అండ్ బట్ హీ వాంట్ మీ, నాకైతే గట్టిగా చెప్పాడు, నేను నీకు హ్యాండ్ హోల్డ్ చేసి ఈ ప్రాజెక్ట్ తీసుకో, ఈ ప్రొడ్యూసర్తో పనిచేయి, ఈ డైరెక్టర్తో పనిచేయి అనేది ఆ సిచ్యువేషన్ అసలు రాదు, నువ్వు కష్టపడాలి. సో ఐ ఆల్సో వాంటెడ్ దాట్, నాకు కూడా అదే కావాలి, అదే జరిగింది. దట్స్ వై యూ కెన్ సీ కొంచెం చాలామంది అంటుంటారు కదా స్క్రిప్ట్ సెలెక్షన్, డైరెక్షన్, అంటే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హ్యావ్ మై హార్ట్ దేర్, నాకు అది ఇష్టం కాబట్టి నేను అలాంటివి చేస్తున్నా, అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ ఆల్సో. ఎస్ ఎస్ ఎస్. అండ్ యాక్చువల్లీ పెళ్ళైన వాళ్ళల్లో అల్లు అర్జున్ గారికి పెళ్ళైంది అనేసి నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు పెళ్ళి ఎవరికి అవ్వకూడదు అనుకుంటే విజయ్ దేవరకొండ గారికి పెళ్ళి అవ్వకూడదు అనేసి అనుకుంటా ఉన్నా. మీకా? యా, అంటే నాకు నాలాంటి చాలా మందికి విజయ్ దేవరకొండ గారు పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాము. మొన్న ఒక వీడియో చూసి షాక్ అయ్యారా? అయితే బెడ్ పైన కొంచెం హార్ట్ బ్రేక్ అయింది, భయంకరంగా. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చి సాన్వి గారికి ఇంకొక క్వశ్చన్, అంటే నాకు ఆగట్లేదు అప్పటి నుంచి మీరు నేను ఒకటే బాపతి అని తెలిసినప్పటి నుంచి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు వచ్చి మీకు హగ్ ఇచ్చారు కదా, అంటే వెరీ ఇన్ క్లౌడ్ 9. అసలు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? క్లౌడ్ 9 అంటే సింపుల్ గా చెప్పాలంటే పడుకోలేను నిన్న రాత్రి. ఇది జోక్ కూడా కాదు, నిజంగానే పడుకోలేదు. అదే అంటే మమ్మీ అల్లు అర్జున్ మమ్మీ అంటున్నా అనమాట. సో బేసిక్లీ దానికన్నా ముందు
ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ సో ఎప్పుడు మాకు చాలాసార్లు ఛాన్స్ దొరికింది అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షనో లేకపోతే ఫ్రెండ్స్ త్రూవో ఏదో ఫంక్షన్లోనో కలవడానికి ఛాన్స్ దొరికింది కానీ నేను ఎప్పుడు ఐ నెవర్ వాంటెడ్ టు మీట్ అంత స్పెషల్ పర్సన్ లైక్ దట్ సో బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ అప్పుడప్పుడే ఐ థింక్ త్రీ డేస్ ముందే హీ అగ్రీ టు కమ్ బికాస్ హీ లవ్స్ విజయ్ సో ఆ ట్రైలర్ లాంచ్కి రావడము అది నా సినిమా ట్రైలర్ లాంచ్కి రావడము అనే ఒక ఫీలింగ్ చాలా స్పెషల్ అబ్బా చాలా సర్రియల్ ఉండే నాకు ఇప్పుడు కూడా నమ్మడానికి అయితలేదు అప్పుడు కూడా ఇట్లా ఫోటోలు చూసుకుంటాను అనమాట సో ముగ్గురికి ఒకటే క్వశ్చన్ త్రీ ఒపీనియన్స్ చెప్పండి సో ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలా వద్దా ఎవరు మీరా అంటే మీ జెంటర్ ఆల్ ఆఫ్ us లైక్ ఎట్లైనా ఫ్యూచర్ లో చేసుకోవాలి కదా అది మీ పర్సనల్ ఒపీనియన్ అబ్బా అంటే మీకు హస్బెండ్ అంటే ఇష్టం ఉంటే చేసుకోండి ఫోర్స్డ్ గా చేసుకోవద్దు అంటే ఇష్టం మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్నారు క్వశ్చన్స్ అడగాలంటే పెళ్లి చేసుకోవాలా అది అడుగుతారు నేనా ఇష్టం వస్తే చేసుకోండి లేకపోతే లేదు ఇష్టం లేకపోతే ఇచ్చి పడేసి అంతేనా అంతే అంతే హ్యాపీగా కంగ్రాట్యులేషన్స్ చేసుకోవద్దు అంతే అంతే గుర్తుంచుకోండి ఫోర్స్ గా అసలు చేసుకో అసలు చేసుకోవద్దు చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకోవద్దు నేనేమన్నట్టు సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండ్ మనోడు ఏదో చెప్తున్నాడు నేను ఏదో 22కి చేసుకుంటా అని లే చెప్పు ఏదో రే నువ్వు చాలా ఫాస్ట్ గా సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే నేను 22కి పెళ్లి చేసుకుంటా అన్నాడు చాలా ఫాస్ట్ నువ్వు అంటే అదేదో అంటే చాలా యాంగ్జైటీగా ఉంది అంటే పెళ్ళికి పెళ్లి సో పెళ్లి అంటే యునో నా ఫ్రెండ్స్ అందరికి కూడా 16-15 నుంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది స్టార్ట్ అయింది నాకు లేదు అడిగారా నిన్ను అద్దు నేను ఆల్మోస్ట్ 14 నుంచే యూట్యూబ్ లో ఉండటం వల్ల ఎవరు పర్లేదు సో హోప్ఫుల్లీ ఒక 21 లీగల్ దాటగానే యు డోంట్ గో టు కాలేజ్ చదువుకుంటా లేదు ఫస్ట్ బెంచర్ హై తక్కువ ఉండటం వల్ల ఫస్ట్ బెంచ్ లో కూర్చోబడతాను అంటే యువర్ స్టూడియస్ అంటున్నావు చదువుకుని ఎప్పుడు అంటే ఫస్ట్ ఓపెన్ చేసిన అప్పుడు వెళ్ళా కాలేజ్కి దాని తర్వాత పిలవలేదు వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ రాలేదు సో వెళ్ళలేదు అమ్మాయిలు ఎలా ఉంటారు కూడా తెలుసు అందుకే ఇప్పటి నుంచి వెతకడం స్టార్ట్ చేశారు ఎప్పటికైనా దొరుకుతుంది సో 21 దాటగానే సో సో అది సంగతి సరే ఈ వీడియో నీ గర్ల్ ఫ్రెండ్ చూసాక తర్వాత మాట్లాడుకుందాం మనం అవో ఆల్రెడీ తల దించుకొని మరి నా గర్ల్ ఫ్రెండ్ తో ఈరోజు అమ్మా సో హాయ్ దిస్ ఇస్ దివ్యా హాయ్ దివ్యా సో ఇది గీతు గారికి మీరు లేచిపోయారు కదా సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అలా ఫ్లైట్ తీసుకొని వెకేషన్కి వెళ్ళారు కదా ఫుల్ ఎక్సైటింగ్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ సో ఆనంద్ గారిని బాధ పెట్టడం మీకు ఎక్సైటింగ్ అనిపించింది అందరూ ఆనందే పాపం మా మీనాక్షి బలి అయిపోయారు అని అనుకుంటే ఎందుకు లేచిపోయింది పాపం అని అనిపించలేదు కదా ఓన్లీ ఎందుకు పాపం సుందరి ఎందుకు ఆన్ స్క్రీన్ చూస్తారు కానీ ఆఫ్ స్క్రీన్ ఎవరు చూడరు కదా ఇప్పుడు నా స్టోరీ కూడా మీరు చూడండి నవంబర్ 12 నేను ఎందుకు లేచిపోయాను అని ఓకే సో ఆనంద్ గారు లైగర్ మూవీ కోసం లైక్ హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఎక్సైటెడ్ అ లాట్ అదే అది వర్డ్స్ లో చెప్పాలంటే నాకు తెలియదు ఐ యామ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎక్సైట్మెంట్ బికాజ్ ఇట్స్ ఆల్సో చాలా గ్యాప్ వచ్చింది కదా నాకు తెలిసి బై ద టైమ్ ఇట్ రిలీజెస్ ఇట్ విల్ బి లైక్ 2 ఇయర్స్ ఆల్మోస్ట్ సిన్స్ విజయ్ సినిమా థియేటర్లో సో ఇట్ బి లాంగ్ గ్యాప్ అది కూడా విజయ్ని మీరు కొత్త క్యారెక్టర్ ఒక మాసీ క్యారెక్టర్ యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది సో ఐ థింక్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్ ఐఎమ్ వెయిటింగ్ ఐసి నేను కొన్ని ఫుటేజ్ చూసిన సో అండ్ లైక్ మీరు పుష్పక విమానం కాకుండా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు చూడాలని నా మూవీస్ లో నా మీది కాదు అంటే పుష్పక విమానం కాకుండా ఏ మూవీ కోసం వెయిట్ అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి నాకు పుష్ప డెఫినెట్లీ ఐ లవ్ పుష్ప ఆల్ ద కంటెంట్ శ్రీవల్లి సాంగ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్
Srivalli. For me also Srivalli. And then RRR definitely. Liger. So lots of films. Lots of films. Next month chala pedda releases chala unnai. Akhanda, Shyam Singer Roy. So waiting for all of it. I'm going to go to the theater for every film. And pedda gap vachindi kada theaters di. Elli chudaledu. We miss that feeling, no? And some of the biggest releases next month vastunnai. So waiting. Mee amma edo mee movie lo dialogue edo prepare ayyindanta especially mee kosam. Cheppavu ga ippude edo cheptanno dialogue nilcho. డైలాగ్ ఏం కాదు ఒక్కటి మీ అన్నే బెడ్ మీద మీరు ఏం చేస్తున్నారు బెడ్ మీద ఇంకేం చేస్తారండి పడుకున్నాను అంటే మేము వైజాగ్ ప్రీ రిలీజ్కి వెళ్ళాం సో వి షేర్ ద హోటల్ రూమ్ ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా రాస్తే ఎప్పుడు రాసారు ఏమని రాసారు ఎవరికి ఇచ్చారు అని ఇంది కింద నుంచి చూడు కింద నుంచి క్యూ వేస్తున్నారు ఎవరికి ఇచ్చారు లవ్ లెటర్ నేను లవ్ అంటే ఫిజికల్ పేపర్ మీద రాయలేదు ఈమెయిల్స్ రాసిన లైక్ అది ఇన్ఫర్మేషన్ సెండ్ పాపం మా చిట్టిలంక సుందర్ ఎవరు రిటర్న్ లో వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని దాంట్లో కొంతమంది పక్కకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఏదో మీ అన్నయ్యని చూసి కొంచెం అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజెస్ గుర్తుంటారా మీరు మీ అన్నయ్యవా అంత అదృష్టం ఇంకా రాలేదు మెసేజ్ చేశారా ఇన్స్టాలో అని ఇన్స్టాలో మీ అన్నయ్యకి నేను మెసేజ్ చేయలేదు చేయలేదా పరే పురుషులకి మెసేజ్ చేయం సో ఇది ఇవాళ పుష్పక విమానమా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ ఈవెంట్ అన్నమాట సో చాలా యాంగ్జైటీగా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం నవంబర్ 12th కోసం సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు నాలాగానే థియేటర్స్లో చూసేయండి అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ